అయితే చలికి వనకలే అక్కడ మనకు ఆడిపోయినట బయట దేశం. అయ్యో నేను రష్యాకి వెళ్ళినా ఒక 2 డేస్ అంతే, చల్లి బోన్ ఈ బోన్స్ ఉంటాయి కదా వరికినట్టు అంటే అంత పెయిన్ఫుల్ గా ఉండే, కానీ మనకు నడుస్తుంది కదా ఆడ పోయినా కూడా గరం గరం ఫన్. లేదు అంత సీన్ లేదు అస్సలు. ఆల్రెడీ అంటే నేను ఇక్కడ మన అందరూ కూర్చోటప్పుడు చిల్ అవుదాం అంటే అక్కడ కూడా లేదు, కానీ యు థింక్ రష్యాలో వెళ్ళి అది చేసి అంత అవన్నీ చేయను కానీ, బట్ చాలా చాలా కోల్డ్ ఉండే. దాని తర్వాత వెనక వచ్చి వెన్ ఐస్ టాకింగ్ టు ద టీమ్ అందరూ కశ్మీర్కి వెళ్ళినాం, అక్కడ చల్లి యునో తరుణ్ గారు వెళ్ళారు కశ్మీర్లో షూటింగ్ చేయడానికి, కశ్మీర్లో నువ్వు రావాల్సిందే అంతగా చల్లి అది ఇది అని చెప్పాను. పోయిండు శాంఫిల్కి అయినా పోయిండు 4 రోజులు ఉన్నాక ఓకే నేను వస్తాను అప్పుడు. లేదు లేదు ఐ వాజ్ లైక్ ఎందుకు అంత. సో బేసిక్లీ అక్కడ పైప్స్లో వాటర్ లేదు, అక్కడ తినే ఫుడ్ కూడా అంత కోల్డ్గా అయిపోయేది, చాలా కష్టంలో షూట్ చేశారంట. సో ఐ వాజ్ లైక్ అమ్మ థ్యాంక్ గాడ్ నేను రష్యాలో షూట్ చేసి వచ్చిన, కశ్మీర్కి వెళ్ళుంటే ఐ వుడ్ హావ్ డైడ్. దుల్కర్ డైరెక్ట్ గారు చూసినావా కలిసి చేసినరా మీరు? దుల్కర్ గారు నేను ఈ ఫిల్మ్లో లేదు. ఉన్నింటి అంటుండే అమ్మాడి బాగున్నావు అంట. అంటే ఐ కుడెంట్ వర్క్ విత్ హిమ్ పర్సనలీ, కానీ ఐ వాంట్ టు వర్క్ విత్ డీక్యూ. సో బట్ ఐ హావ్ ఆల్వేస్ వాచ్డ్ హిస్ ఫిల్మ్స్, చాలా హీస్ అ వెరీ గుడ్ ఎనర్జీ. సో వారితో పని చేయాలని నాకుంది, కానీ ఇంకా ఈ స్టోరీ రాలే. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి చూస్తారా మనమిద్దరు మనం ఇద్దరు ఒక సినిమా చూస్తే మీరు చూస్తారా? అయ్యో చూసుడు కాదు, మళ్ళీ వచ్చి ముందుకు ముందే ఇంటర్వ్యూ చేస్తాను నేను. అవునా? అప్పుడు నువ్వే చెప్తావు దుల్కర్ సార్ హీ టెల్లింగ్ దట్. నేనైతే ట్రాన్స్లేటర్ అయితా, అది మాత్రం పక్కనే రావాలి, తొందరలో రావాలి. మీతో పని చేస్తే ఉంటది మినిమం. నాతో పని చేస్తారా ఒక ఫిల్మ్? నేను ఉన్నది నేను అడిగితే బాగుండదు. మనకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా ఈ ఫర్ఫన్ చాన్ అందరికి తెలియాలి. అసలు 54 అంటే నీకు ఇష్టమా? 54 అంటే 54 54 నువ్వు పండుగ చేసుకుంటావు ఎందుకు? 54లో పండుగ చేసుకుంటావు ఎందుకు? 0504 ఏంటిదో చెప్పుకో. నీ పుట్టిన బర్త్డే నాడే నా పుట్టిన బర్త్డే. అవునా? రియల్ ఏప్రిల్. ఎవరినైనా ఫూల్ చేయొచ్చు కరెక్ట్ కదా? ఓహో అందుకోసానికి ఐ జయంతోళ్ళు మనం సెలెక్ట్కు చేసుడు కూడా నువ్వు ముచ్చట పెట్టు తెలుస్తుంది అంటే అబ్బా నేను ఎగిరి గంతేసిన. నాకు నిన్నడు సంధి నువ్వు అంటావు కదా అందులో నేను చూస్తలేనని ఫుల్ ఫెక్కి పోతున్నావు కదా అంటావు, నేను కూడా నిన్నటి సంధి షేరెక్కిపోతున్నారు బాగా చెప్తారు. నిజం నిద్ర లేదు అంటే ఈ కన్ను కూడా దొడ్డుగా మరి అంటే అబద్ధం చెప్పకు. అబద్ధము కన్నులు చెప్పాయి. కన్నులు ఎప్పుడు అబద్ధం చెప్పాయి. గట్లా మనకు ఒరుగులు కలిసినాయి అన్నట్టు ముచ్చట కూడా కుదిరింది మంచిగా. ఇలా సీతారామంలా మొత్తం పాటలు ఎట్లున్నాయంటే 64ల రేడియో అవి సఫుల్లు అవి దొరకబట్టాలంటే లస్కెల్ లస్కెల్ కావాలి. ఇప్పుడు అవి ఏడ షాఫ్లలో చూస్తే ఫెన్ డ్రైవ్లు తప్ప అవి లేనేలేవు. అసలుంటిది ఏడ దొరకబట్టినరా అవి. అవి ఏమంటారు ఊనిక్ ఫీజులు అంటారా? యాంటిక్ ఫీజ్. యాంటిక్ ఫీజ్ అవి ఎట్లా దొరకబట్టినరా అంటే ఇంట్లో నాకు అసలు ఈ ఫిల్మ్ని ఎలా ఆ బ్యాక్ ఇన్ ద డే చూపించినట్టు ఐ డోంట్ నో హౌ దే హావ్ డన్ ఇట్. అంటే ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ప్రతి ఒక్క లొకేషన్స్ చూస్తే అలానే షూట్ చేశారు. అంటే యాంటిక్ పీసెస్ ఇప్పుడు మనము రష్యాలో షూట్ చేస్తే కూడా లొకేషన్స్ వెళ్ళేటప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ గ్రాండ్ యాంటిక్ పీస్. సో ఇక్కడ ఎలా దొరికింది లొకేషన్స్, ఎలా ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారని నాకే ఒక మైండ్ బ్లోయింగ్ థాట్ అది. ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు మనం 22లో ఉన్నాం. ఇవన్నీ సఫ్నా మేడమే చూసుకుంటారా? ఐ
యా ఇట్ మస్ట్ బి లైక్ దే హ్యావ్ అ టీమ్ కదా దే హ్యావ్ ద హోల్ టీమ్ టు డూ దిస్ కానీ ఇంత కన్విన్సింగ్గా చేయాలంటే చాలా కష్టం దట్ టూ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆల్రెడీ యునో అంత ఎఫర్ట్ పెట్టి అంత కన్విన్సింగ్గా తీశారు అండ్ ఆల్సో ఆర్టిస్టులు బట్లు ఆర్టిస్టులు లుక్ అన్ని మారిపోయింది ఈ ఫిల్మ్లో సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నేను కూడా సినిమా చూడాలని యునో వెయిట్ చేస్తున్నా ఎందుకంటే నేను డబ్బింగ్ చేసినా కానీ నా సీన్స్ మాత్రమే చూసా డబ్బింగ్లో సో ఐ కుడెంట్ సీ ద హోల్ ఫిల్మ్ ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు ఓ ఎట్లా ఉంటుందా అనిపిస్తుంది సో ఇప్పుడు సినిమాలో చూ వెయిటింగ్